బెజవాడ క్రీనీడలో మసకబారిపోయినటువంటి మచిలీపట్నం భవిష్యత్తు వర్తమానం అయితే లేదు బందరు చరిత్ర తిరగరాద్దాం బందరుకు పాత రోజుల్లో ఉన్నటువంటి ఉజ్వల భవిష్యత్తుని తీర్చిదిద్దుదాం ప్రతి పనికి బందరుకు ఏది కావాలంటే పూర్వ వైభవం తేవటాకి ప్రతి అడుగుకి నేను శ్రీకారం చుడతాను అని చెప్పని నాకంటే వయసులో చిన్న వాడైనా మనందరి గుండెల్లో సుస్థిరమైనటువంటి బలమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మన ప్రియతమ సోదరుడు మన బిడ్డ మన తమ్ముడు మన అన్న జగన్ మోహన్ రెడ్డి గారు నాకన్నా వయసులో చిన్నవాడైపోయాడు గాని లేదంటే ఇన్ని వేల మంది ముందు 100కి 100% నే పుట్టిన గడ్డకి ఇంత వైభవాన్ని తీసుకొస్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా పాదాభివందనం చేయాల్సిందే కానీ నాకంటే వయసులో చిన్నవాడవడం వల్ల చేతులెత్తి మొక్కుతున్నాను ఆయనకి జగన్ గారు నవ్వుతున్నాడు నేనేమన్నా అబద్ధాలు చెప్తున్నానా నేనేమన్నా సొల్లు కబుర్లు చెప్తున్నానా జగన్ గారి దగ్గర ఏమన్నా మార్కులు కొట్టేటాకి మాట్లాడుతున్నానా బందరికి మేలు చేస్తాకి వచ్చాడా రాలేదా ఆయన నాలుగేళ్లు ఎదురు చూస్తున్నాం మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బందరు గడ్డ మీద కాలు పెడతాడా అని జోగి రమేష్ను చూసినా సింహాద్రి రమేష్ను చూసినా కొడాలి నానిని చూసినా మైలవరం ఎమ్మెల్యేని చూసినా ఉదయభాను చూసినా ఎల్లంపల్లి సీనును చూసినా రక్షణ నిధి చూసినా వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు కొద్దిగా ఈర్ష్య కలుగుతూ ఉండేది మా మనం జగన్ గారికి ప్రేమిస్తాం కదా మన ఊరు ఎందుకు రాడు అని చెప్పని ఏదో ఒక బటన్ నొక్కుతాకి మా ఊరు కూడా రావయ్యా అని అడుగుతూ ఉండేవాడిని ఏదో ఒక బటన్ నీ ఇష్టం ఆటో ఒడికి డబ్బులా మత్స్యగారి భరోసానా అమ్మఒడా ఆసరానా ఏదో ఒక దానికి మా ఊరు రావయ్యా అనేవాడు నాని ఒకటే మీ ఊరు వచ్చినప్పుడు పాదయాత్రలో చెప్పాను మీరందరూ కూడా మీ భూ పోరాటాన్ని మీ భూములు నిలుపుకునేదానికి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పుడు రెండుసార్లు మీకు మద్దతుగా వచ్చినప్పుడు మీకు నిలబడి చెప్పాను ఎన్నికల్లో పేర్ని నానికి బాలసౌరికి ఓటడుకుంటాకు వచ్చినప్పుడు చెప్పాను మీ ఊరు పోర్టు నేను కట్టి తీరుతాను ఆ మాట నిలబెట్టుకునేప్పుడు పోర్టు పనులు మొదలెట్టేప్పుడు మాత్రమే నీ గడ్డ మీద కాలు పెడతాను అని చెప్పాడు ఇవాళ రాముడు లక్ష్మణుడు మునులు యజ్ఞం చేస్తున్నప్పుడు రాక్షసులు ఎలా అయితే యజ్ఞాన్ని భగ్నం చేయటం కోసం రక్తం చీము ఎట్లా అయితే కుండలతో పోసి పాడు చేయడానికి ప్రయత్నం చేశారు నాలుగేళ్ల నుంచి చంద్రబాబు నాయుడు ఆయన తాబేదారులు బందరు పోర్టు అడుగు ముందుకు పడనివ్వకుండా హైకోర్టులో 4 సుప్రీంకోర్టులో 2 దావాలు వేసి తిప్పి మీరు అనొచ్చు నాలుగేళ్ళు ఎందుకు పట్టింది అని ఆ మధ్య మహేష్ బాబు సినిమా వచ్చింది ఏం సినిమా దాంట్లో లోడ్ ఎత్తండ్రా చెక్ పోస్ట్ టైం అవుతుంది అంటాడు ఏం సినిమా అది లోడ్ ఎత్తరా టైం అయిపోతుంది అంటాడు ఒక ఆయన ఆయన ఉండటం వల్ల ఇన్నాళ్ళు 4 ఏళ్ళు పట్టింది చంద్రబాబుకి ఎక్కడ బలం ఉందో మనకు తెలుసు కదా నక్కజిత్తుల చంద్రబాబుకి ఎక్కడ బలం ఉంది జనంలో బలం ఉందా మీలో ఉందా ఎక్కడుంది ఎక్కడ లోడెత్తరా అనేటువంటి ఆయన ఉన్నాడు కదా
నాలుగేళ్లు ఆయన ఇంటికి వెళ్తే కానీ మనకు బందరికి కోర్టులోంచి ఆ దావాలన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి లేదు. ఇన్నేళ్లకి మనోళ్ళ కొంతమంది మాట్లాడుతున్నారు ఐదేళ్లు బాగా అనుభవించి వచ్చిన వాళ్ళు ఏమనంటే నాలుగేళ్లు ఏం చేశారు నిద్రపోయారని. నాలుగేళ్లు మీరు పెట్టినటువంటి కోర్టుల్లో తెచ్చిన స్టేలన్నీ కూడా తప్పుకుని అన్నీ కూడా చిక్కుముళ్ళు ఎప్పదీటాకి మొక్కబోని ధైర్యంతో జనాన్ని దేవుణ్ణి నమ్ముకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాబట్టి మొండోడు కాబట్టి మీరెన్ని తిప్పలపడినా ఎన్ని చిక్కుముళ్ళేసినా అన్ని విడదీసి జయించాడు. ఇవాళ తన పంతాన్ని నెగ్గించుకుని ఇవాళ బందరు వాసులకి కలైనటువంటి మనందరి కలైనటువంటి బందరు పోర్టు నిర్మాణానికి పనులు ప్రారంభోత్సవానికి బందరు గడ్డ మీద కాలు పెట్టాడు. మీ అందరికీ చూశారా అక్కడ పూజ చేసి సముద్రుడికి పూజ చేసి గంగమ్మ తల్లికి సముద్రుడికి బట్టలిచ్చి పనులు ప్రారంభోత్సవం చేయటం అనేది